वीडियो मनम वेरी इंट्रेस्टिंग एंड अमेजिंग फैक्ट्स गुरिंचि अंदुकंटे मुंदु ई चैनल की एवरैना कोत्तगा वच्चिनट्लयिते किंद उन्न रेड कलर सब्सक्राइब बटन क्लिक चेसि पक्कन उन्न बेल ऐकान नि ऑन लो पेट्टुकोंडि अलागे मन चैनल योक्क प्रति अपडेट तेलुसुकोवडानिकि मन इंस्टाग्राम पेज नि फॉलो अवंडि। फैक्ट नंबर 1, ప్రపంచంలో ప్రతి ఒక్కరి శరీరం కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే ఆ టైంలో ఎక్కువగా నిద్ర రావడం జరుగుతుంది. అండ్ అలాగే ప్రపంచంలో ఎక్కువ మంది నిద్రలో చనిపోయే సమయం కూడా ఇదే. ఫ్యాక్ట్ నెంబర్ 2, ప్రపంచంలో ఒక రోజుకి దాదాపు 2 కోట్ల మ్యాగీ ప్యాకెట్లు అమ్మడిపోతున్నాయంట. అంటే మీరు ఈ ఫ్యాక్ట్ వినేలోపు 2000 మ్యాగీ ప్యాకెట్లు ఓపెన్ అవ్వాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, యాపిల్కి సిరి ఎలాగో అమెజాన్కి అలెక్సా, గూగుల్కి గూగుల్ అసిస్టెంట్ ఇలా ఉన్నాయి కదా, అలానే శాంసంగ్ కూడా త్వరలో శామ్ అనే అసిస్టెంట్ని తీసుకురాబోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, డామినోస్ పిజ్జా రెస్టారెంట్స్ యొక్క లోగోలో ఇలా 3 డాట్స్ ఉండడానికి ఒక రీజన్ ఉంది. ఇవి ఎందుకు ఇలా ఉంటాయంటే డామినోస్ రెస్టారెంట్స్ని 1965లో స్టార్ట్ చేసింది. వాళ్ళు ఒక్కొక్క బ్రాంచ్ని ఓపెన్ చేసినప్పుడల్లా ఒక్కొక్క డాట్ని యాడ్ చేద్దామనుకున్నారు. అయితే వీళ్ళు ఒక 3 రెస్టారెంట్స్ని యాడ్ చేశాక వాళ్ళ గ్రోత్ చాలా ఫాస్ట్గా పెరిగింది. ఇంకా అన్ని డాట్స్ యాడ్ చేస్తే లోగో పాడైపోతుందని ఆ ఐడియాని 3 డాట్స్తో ఆపేశారు. ఇప్పుడు డామినోస్కి ప్రపంచవ్యాప్తంగా 20,000 ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, పెయిన్ని డెల్ అని యూనిట్తో కంపేర్ చేస్తారు. అయితే ఒక సాధారణ మనిషి 45 డెల్ పెయిన్ని తట్టుకోగలడు. అదే ఒక ఉమెన్ తన డెలివరీ టైంలో 57 డెల్ పెయిన్ని భరిస్తుంది. ఇది మన బాడీలో 20 బోన్లు విరిగిన పెయిన్తో సమానం. అలాగే ఒక మేల్ నట్స్ దగ్గర కనుక తన్నితే ఆ పెయిన్ యావరేజ్గా 9,000 డెల్ ఉంటుంది. ఇది ఒక ఉమెన్ 160 మంది పిల్లలకు జన్మనివ్వడంతో సమానం. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే ఒక హ్యూమన్ బాడీలో 3,200 బోన్స్ ఒకేసారి విరగడంతో సమానం. మరి అంత పెయిన్ అంటే మామూలు విషయం కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థం ఏదైనా ఉంది అంటే అది యాంటీ మ్యాటర్. దీని ఒక గ్రామ్ ఖరీదు 62.5 ట్రిలియన్ డాలర్లు ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 46,57,40,625 కోట్లు ఉంటుంది. ఇది చాలా డేంజర్. దీని ఒక గ్రామ్తో న్యూయార్క్ సిటీని మొత్తం నాశనం చేయవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 7, చైనాలోని షాంఘై సిటీలో ఉన్న ఒక రెస్టారెంట్లో కాఫీ మీద ఒక కాటన్ క్యాండీని మేఘంలో పెట్టి ఇస్తారు. ఇది ఎందుకు ఇలా పెడతారంటే ఆ కాఫీ యొక్క ఆవిరి ఎప్పుడైతే మీదకు వెళ్తుందో ఆ క్యాండీ కరిగి అందులోంచి షుగర్ అనేది రెయిన్లా కాఫీలో పడుతుంది. కాఫీ చాలా బాగుందండి. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీరు ఇక్కడ చూస్తున్న అమ్మాయి పేరు ఏమినా. ఈమెకి 11 ఏళ్ళు. ఇంతకీ విషయం ఏంటంటే ఈమెకి 2 రేర్ డిజార్డర్స్ వచ్చాయి. అవేంటంటే ఎల్బినిజం అండ్ హెట్రోక్రోమియా. ఈ ఎల్బినిజంలో మెల్నిన్ అనే పిగ్మెంట్ లోపం వల్ల స్కిన్ అండ్ ఎయిర్ అనేది మొత్తం వైట్గా మారిపోతుంది. అండ్ అలాగే హెట్రోక్రోమియా అనే కండిషన్లో తన ఐస్ అనేవి నార్మల్ పర్సన్స్తో పోలిస్తే చాలా డిఫరెంట్ కలర్లో కనిపిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీరు కొన్ని పెద్ద పెద్ద స్టేషన్స్లో బోర్డు మీద జంక్షన్, టెర్మినస్, సెంట్రల్ ఇలా నేమ్స్ చూసే ఉంటారు. అయితే వాటికి మీనింగ్ చాలామందికి తెలీదు. ఎవరికైనా ముందుగానే తెలిస్తే వీడియో పాస్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ టెర్మినస్ అంటే ట్రైన్ అనేది ఆ స్టేషన్కి ఏ రూట్లో అయితే వచ్చిందో మళ్ళీ అదే రూట్లో వెనక్కి తిరిగి వెళ్ళాలి. ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉండదు. సింపుల్గా చెప్పాలంటే అది డెడ్ ఎండ్ స్టేషన్. అదే ఇక్కడ సెంట్రల్ అంటే ఆ స్టేషన్కి ఎక్కువ ప్లాట్ఫామ్స్ కలిగి ఉండి ఎక్కువ ట్రైన్స్ అనేవి వచ్చి వెళ్ళడం జరుగుతుంది. అండ్ జంక్షన్ అంటే ఆ స్టేషన్ నుంచి వేరే స్టేషన్కి వెళ్ళడానికి అదే మెయిన్ పాయింట్. అండ్ ఈ స్టేషన్ అనేది 2-3 డిఫరెంట్ స్టేషన్ని కనెక్ట్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, చైనాలోని బిలిబిలి అనే గేమింగ్ కంపెనీ ప్రిన్సెస్ కనెక్ట్ అనే గేమ్కి 1st యానివర్సరీ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా షాంఘై సిటీలోని 1500 డ్రోన్ల సాయంతో ఆ గేమ్ యొక్క క్యూఆర్ కోడ్ని క్రియేట్ చేశారు. ఇంకా ఆ సిటీలో చాలామంది ఆ కోడ్ని స్కాన్ చేసి డౌన్లోడ్ చేసుకున్నారు. అండ్ అలాగే మరి కొన్ని వేల డ్రోన్ల సాయంతో ఆ గేమ్ యొక్క వీడియోని గాల్లో క్రియేట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 11, ప్యారిస్లోని ఒక వింత రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ పేరు నేకెడ్ రెస్టారెంట్. ఈ పేరులోనే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత వింతగా ఉంటుందో. ఈ రెస్టారెంట్ దగ్గరికి వచ్చాక బట్టలన్నీ బయట తీసేసి లోపలికి రావాలి. అక్కడ చెఫ్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ మొత్తం కూడా బట్టలు లేకుండానే ఉంటారు. అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ బాడీ మీద చిన్న క్లాత్ కూడా లేకుండా లోపలికి వెళ్ళాలి. అయినా సరే ఆ రెస్టారెంట్కి చాలా ఎక్కువ మంది కస్టమర్స్ వస్తున్నారంట. ఇది ఎక్కడ మాస్ రెస్టారెంట్ రమ్మా. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే